దేవుని నామానికి మాయం కలుగును కాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభైనసుక్రీస్తునామంన మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను గడిచిన వారమంతా మనల్ని కంటికి రెప్పలా కాపాడిన అదే వారి దేవునికి ఒకసారి హలలుయ్య చెప్దామా హలలుయ హలూయ హలలుయ భయంకరమైన ఈ దినాల్లో మనం బ్రతుకుతున్నాం ఎక్కడ చూసినా నీలమయము ఎక్కడ చూసినా వరదలు ఎక్కడ చూసినా శాంతి లేని సమయం ఎక్కడ చూసినా కరోనా వ్యాధి ఎక్కడ చూసినా మనుషులకు ఉద్యోగం లేక ఆహారం లేక ఇండ్లలో నెమ్మది శాంతి సమాధానం లేక అనేక మంది వేదన పడుతున్నారు అనేక కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు భార్యలు భర్తల మధ్యన సమాధానం లేదు బిడ్డల మధ్యన సమాధానం లేదు తల్లిదండ్రులు బిడ్డలకు మధ్యన సమాధానం లేదు ఇరుగు పొరుగు వారి మధ్యన సమాధానం లేదు ఈ సమాధానం లేని పరిస్థితుల్లో దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడంటే ఆ దేవునికి ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకోలేము కాబట్టి ఈ దినాన్ని మనకి ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి గాక ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన ఘనమైన పాదలకు అందినాలి తండ్రి ఇగో ప్రభా ఈ దినాన్ని మకిచ్చరయ్యా గడిచిన వారమంతా మమ్మల్ని రెక్కల కింద భద్రపరచుకున్నారు ఎక్కడ చూసినా ప్రపంచమంతా ప్రభా ఉద్యోగాలు లేక భయంకరమైన కరోనా వ్యాధితో అనేక మంది మరణిస్తూ అనేక కుటుంబాల్లో నాయన వేదన దుఃఖము ప్రభా అనేక కుటుంబాల్లో సమాధానము లేదు అనేక కుటుంబాల్లో ప్రభా మరణాన్ని ఎదుర్కొంటున్నారయ్యా అనేక కుటుంబాల్లో ఈ కరోనా వైరస్ ద్వారా హాస్పిటల్లో ప్రభా వెంటిలేటర్స్ మీద ఉన్నారయ్యా అనేక మంది ప్రభా క్వారంటైన్లో ఉన్నారు బాబు ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేదయ్యా యుద్ధాలు ప్రభా నాయన మరి ప్రపంచమంతా అల్లకల్లోలంతో నాయన ఉన్న ఈ పరిస్థితుల్లో మమ్మల్ని అయితే ఇగో నాయన నీ సన్నిధిలో కూర్చోపెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బాబు ఇగో ప్రభా ఈ టీవీ దగ్గరకు వచ్చిన బిడల్ని నీ పరిశుద్ధాత్మతో ఆత్మతో ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు అయ్యా కానీ నువ్వు సమస్తం ఎదిగిన దేవుడు అయ్యా వారి బాధ వారి దుఃఖాన్ని ప్రభా తీసివేసి నెమ్మది శాంతి సమాధానం ఏంటి మేము నీ మార్గంలో నడచటకు మా కృపర్ చూపండి అయ్యా అయ్యా మీకు బంధనాలయ్యా బలహీనరాల్ని నీ బలముతో నింపు నాయను శక్తిహీనరాల్ని నీ శక్తితో నన్ను నింపి నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను ముట్టి తీయండి అయ్యా ఆరోగ్యం ఇవ్వండి నాయన శ్రమలో ఉన్నవారిని ఓదార్చండి బాబు కన్నీటిని తుడిచివేసి ప్రభా వారికి సంతోషం అనుగ్రహించి వారి కుటుంబాల్లో మీరుండమని ఇక ప్రభా ఈ వాతావరణం అంతా ఆధీనంలో ఉంచుకోండి అయ్యా అంధకార శక్తులన్నిటినీ ఏసుమి నామంలో బాంధీస్తున్నానయ్యా దురాత్మ సమమును అగ్నితో కాల్చివేస్తున్నాను అయ్యా మీరేం మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామంను బట్టి అడుగుచున్నాను తండ్రి అమ్మాయి 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 దేవు నామానికి మహిమ కలుగును గాక మరి భయంకరమైన ఈ దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాము ఎటు చూసినా నెమ్మది లేని బ్రతుకు ఎక్కడ చూసినా ఏ ఇంట్లో శాంతి లేని బ్రతుకు ఎక్కడ చూసినా మరి మన ప్రాంతాలన్నింటిలో వర్షాలు భయంకరమైన వర్షాలు కొన్ని ఇండ్లలైతే ఆంధ్రప్రదేశ్ అంతా భయంకరమైన ఇండ్లలో నీళ్ళలు వచ్చేసి ఆహారం లేక కరెంట్ లేక ఎన్నో గ్రామాలు నీటిని మునిగిపోయి భయంకరమైన పరిస్థితుల్లో మరి ముఖ్యంగా ఈ దినాల్లో అయితే సాతానుడు ప్రతి బిడ్డని మరణానికి పరిగెత్తిస్తున్నాడు ఎందుకంటే ఎందుకు ఈ బ్రతికెందుకు ఇంకా నా జీవితం ఎందుకు అని అనేక మంది పేపర్లో చూడండి టీవీ ద్వారా అనేక మందిని చూస్తూ ఉన్నాం మరణిస్తూ ఉన్నారు సాతానుడు బహు కొంచెము సమయం అని ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చిన్నాడు కాబట్టి వాడు తొందర తొందరగా ఏర్పరచబడిన వారిని సైతం కూడా వాడు లాగేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ మనము మనకు ఒకటే నిరీక్షణ మనం ప్రభు మార్గంలో నడవాలి ప్రభుతో జీవించాలి ప్రభు వచ్చినప్పుడు మనమందరం ఎత్తబడాలి ఎత్తబడే పరలోకంలో మరి మనం ఉండాలని నిరీక్షణతో మనం ఎదురు చూడాలి ఈ శ్రమలు ఎన్న తగినవి కావు అంటున్నాడు అందుకని లోకంలో మీకు శ్రమ ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన నన్ను చూస్తున్నాడు నేను ఆయన కొరకు జీవించాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే మనం బ్రతుకుతామో దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక నిన్ను నన్ను ఒక ప్రణాళిక ప్రకారంగా ఆయన సృజించాడు ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన ప్రణాళికలో మనం జీవించాలి మన సొంత మార్గంలో కాదు మనం ఎప్పుడైతే ఆయనకు మనం సరెండర్ అయిపోతామో దేవుడు మనల్ని ఆయన మార్గంలో ఆయన నడిపిస్తాడు మంచి మార్గంలో నడిపిస్తాడు మరి ఈ దినాన్ని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను మరి కావున పిల్లలారా నా మాట ఆలకించీ నా మార్గం అనుసరించేవారు ధన్యులు పిల్లలారా మనల్ని కంటున్నాడు ఆయన ఎందుకంటే ఆయన కొనుక్కున్నాడు ఆయన స్వరక్తి ఇచ్చి ఆయన వెళ్ళలేని రక్తాన్ని ఇచ్చి పరిశుద్ధ రక్తం నీ కొరకు నా కొరకు చిందించి ఆయన బిడ్డలుగా జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గం అనుసరించి వారు ధన్యులు సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవయ వచనంలో నీతి మార్గం న్యాయ మార్గం అందును నేను నడుచుతున్నాను నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదు ఎప్పుడైతే ఆయన మనం ప్రేమిస్తామో ఆయన మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తామో మళ్ళీ ఆస్తి కర్తలుగా చేస్తాడంట ఎప్పుడంటే ఎందుకండి మాకు అన్ని కష్టాలండి ప్రభుని మేము ప్రేమిస్తున్నాం కదా ప్రభులో మేము ఉన్నాం కదా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం కదా మాకు అన్నీ శ్రమలేనండి ఆయన కూడా ఈ లోకంలో సంతోషపడ్డారా ఎవరన్నా ఆయనను మెచ్చుకున్నారా ఆయనను ఎవరు మెచ్చుకోలేదు ఆయన కూడా ఈ లోకంలో శ్రమలు అనుభవించాడు మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లను సమర్పించి దేవుని ఎందుకు భయభక్తులు కలవాడైనందు ఆయన అంగీకరించబడ్డాడు మరి మనము యాచనలు చేశాడు ఆయన ఉపవాసం ఉన్నాడు కన్నీరు కార్చిండు ప్రభు సన్నిధిలో ఆయన కూడా కుమారుడయ్యుండి కూడా తాను పొందిన శ్రమల వల్ల మనం ఏం శ్రమలు అనుభవిస్తున్నాం ఏం శ్రమలు లేవు ఇంట్లో ఒకరికొకరికి మాట మాట పడకుండా ఉండడం వల్ల శ్రమ కష్టాలు కానీ ప్రభు ఇచ్చే కావు సైతాన్ని పెట్టే శ్రమలు కష్టాలు బాధలు కానీ వాటన్నిట్లోంచి విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం భయపడదు ఎప్పుడు చెప్తాను భయపడకండి భయపడకండి మరి ఈ దినాన్ని కీర్తనల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం పండగ వచ్చిన మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నారు ఏహో వాయింది భయభక్తులు కలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించను ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళు జీవించినప్పుడు కోరుకోవలసిన మార్గము ఆయన బోధిస్తాడు ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి జీవిస్తేనే ఆయన మనకి బోధిస్తాడు అంతేకాని ఆయన నాకు బోధించాలి నేను ఆయన మార్గంలో నడను నాకు అన్నీ కావాలి నా జీవితాన్ని మంచి కావాలంటే కాదు ఆయన మార్గంలో నడవాలి భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు భయం భక్తి కానీ ఈ దినాల్లో భయం ఉంది కానీ భక్తి లేదు భక్తి ఉన్నది కానీ భయం లేదు అంటే దేవుడు ఏ తల్లిదండ్రులు పెట్టే ఆచారాలను బట్టి మన చిన్నగున్నప్పుడు మన తల్లిదండ్రులు ఏ జాగ్రత్తగా ఉండాలి దేవుడు చూస్తున్నాడు రా భయపడకు అని అలా నేర్పించారు కాబట్టి ఆ భక్తి ఉండేది కానీ భయం లేదు ఏం చేస్తారు లేచి చివరి వరకు మనము అన్ని తప్పులు అన్ని చేసేస్తే దేవుడు మనకి క్షమాపణ ఇచ్చేస్తాడేమో అనుకున్నాను నా ప్రియబిడ్డ హట్లా ఎప్పుడు కాదు మనం ఆయన మార్గంలో నడవాలి ఆయన చెప్పినట్లు మనం చెయ్యాలి మనం చేసినప్పుడు దేవుడు మరి కోరుకోవలసిన మార్గం ఆయన మనకి బోధిస్తాడు అది అతని ప్రాణము నెమ్మదిగా నుండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనను ఏహో మర్మం ఆయన ఎందుకు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది ఆయన నిబంధనను వారికి తెలియజేయను హాలే లూయ చూసారా కోరుకోవలసిన మార్గం భయభక్తులు గలవాడేవడో దేవుని ఎందు భయభక్తులు గలవాడేవుడో వారు కోరుకోవలసిన మార్గాన్ని ఆయన బోధిస్తాడు మొదటిగా రెండవది ఆయన ప్రాణాన్ని నెమ్మదిగా ఉంచుతాడట అతని సంతానము భూమిని స్వతంత్రించుకొని హాలే లూయ నీ సంతాన భూమిని స్వతంత్రించుకోవాలంటే నీ సంతానము అభివృద్ధి పొందాలంటే నీ సంతానం కాపాడబడాలంటే నీ సంతానము ధన్యత కలగాలంటే ఆయన కోరుకోవలసిన మార్గంలో నువ్వు నడిచినప్పుడే దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు ఏహో మర్మం ఆయన ఎందుకు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది ఏం జరగబోతుందో ఆ మర్మాన్ని బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు మళ్ళీ ఆయన నిబంధనను వారికి తెలిచాను నిబంధన చేస్తాడు మనతో నిబంధన చేస్తాడు ఈ వాక్యం ఉన్న ఆయన మనకు తెలుసు నోవాహు ఆయన నిబంధన చేశాడు తర్వాత మర్మాన్ని తెలియపరిచాడు మరి నోవాహు ఓడని నిబంధన తెలియచేను ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఏడవ వచ్చినంలో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకుని భయభక్తులు కలవాడైనందు అది వరకు చూడని సంగతులు ఎప్పుడు చూడలేడు కానీ దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసు రాయను హాలూయ హాలూయ్యా ఎంత గొప్ప దేవుడు చూడండి నోవాకు ఈ తరంలో చుడుగా నువ్వే నీతిమంతుడిగా నాకు కనపడ్డావన్నాడు మనం ఆయన దృష్టిలో నీతిగా బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకని అడు ఏ కన దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది యథార్థ హృదయులను బలపరచడానికి కొరకు ఎవరైతే యథార్థంగా ఉన్నారు ఎవరైతే నీతిగా మార్గంలో నడుస్తున్నారు ఎవరైతే దేవునితో నడుస్తున్నారు దేవుని మార్గంలో ఎవరైతే జీవిస్తున్నారో ఆయనకు తెలుసు మనం సర్టిఫికెట్ ఇవ్వనవసరం అవసరం లేదు మనం కొన్నిసార్లు చెప్తుంటాం అబ్బో వాడు చాలా మంచోడ్రా అని మనం సర్టిఫికెట్ ఇస్తాం కానీ ఎందుకు మంచాడు మనకి మేలు చేస్తున్నాడు కాబట్టి మంచాడు అదే వాడిని తప్పు చేసినప్పుడు బెదిరియండి వాడేవాడంత దుర్మార్గం లేడు అంటారు కదా మానవులారా కానీ ఆయన అలాంటి తీర్పుయాడు నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలు ఆయన మార్గము ఆయన మనకి బోధిస్తాడు అందుకే లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినములు అంటున్నాడు నోవాహు దినముల్లో జరిగినట్టు మనిషి కుమార్ దినముల్లో జరుగును నోవాహ ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కీయబడుచుని అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేశాను చూసారా మనిషి కుమార్ దినాల్లో కూడా జనులు తినచు త్రాగు ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు కాలంలో కూడా అలాగే ఉన్నారు కానీ నోవాహును మాత్రం ఆయన దృష్టించాడు అందుకన్నాడు మొదటి పేరు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ చెనువులో మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడాడు మనకు తెలుసు ఎన్నోసార్లు చదువుకున్నాం ఈ నోవాహు గురించి చిన్నపిల్లలు కూడా నోవాహు ఓడ కట్టాను అందులో వారు నివసించాను జంతువులన్నీ వెళ్ళినట్లు మరి ఆ ఓడ తలుపులు మూయబడ్డం ఇవన్నీ తెలుసు కానీ అందులో ఆయన నన్నాడు ఈ తరంలో చెడుగా నువ్వే నీతిమంతుడిగా కనబడ్డవయ్యా అందుకే మాదికాండ మారవ అధ్యాయం ఐదవ వచనంలో నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఏహోవా సంతాపము తన హృదయంలో నొచ్చుకున్నాడు చేసినందుకు ఎవరు ఆయన చెప్పినట్టు ఇంటలేదు మాకు తెలుసు ఆదామ అవ్వాలి ఆయన సృజించిన వారి మాట వింటారంటే అబ్బాయి ఇది నిజమా దేవుడు చెప్పాడా ఒకవేళ దేవుడు చెప్తే ఎందుకు తినకూడదని చెప్పాడా నీకు అని చెప్తా అవును తినకూడదని లేదు దేవుడు మీరు తింటే దేవదూతల వల్లే కనపడతారు అన్నాడట మీరు దేవుళ్ళు అయిపోతారని చెప్పినందుకు మరి పాపంలో పడిపోయినట్లు మనం చూసినాం పాపం అంటే ఆజ్ఞాతి క్రమమే పాపం మనం చేసే ప్రతి మాట సత్యమై ఉండాలి యథార్థంగా ఉండాలి కానీ అందుకే అన్నాడు ఈ తరములో చూడగా నువ్వు ఒక్కడవే నీతి మంత్రుడుగా నాకు కనపడ్డావు అన్నాడు ఎనిమిదవ వచనము అయితే నోవాహు ఏహోవా దృష్టి ఎందుకు కృప పొందినవాడు ఆయన తొమ్మిదవ వచనం నోవాహు వంశ నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడైను నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏడవ వచనములు అన్నాడు ఏహోవా ఈ తరంలో వారిలో నీవే నా ఎదుట ఉండుట చూచి తిని గనుక అంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు మనం అనుకుంటే మేము చూడడం లే అనుకుంటాం మనం చేసే పనులు తెలియవు అనుకుంటాం ఒకరోజుని ఒక తల్లి ఏం చేసిందంటే లడ్డూలు చేసి కొడుకుకు చెప్పిందంటే లడ్డూలు ఇచ్చి నానా ఈ లడ్డూలు ఇందులో పెట్టాను ఈ లడ్డూలు తినద్దు నువ్వు నీకు ఇస్తున్నా ఈ లడ్డూలు నేను బజార్కి వెళ్తున్నా కాబట్టి నీకు లడ్డులు ఇచ్చాను కదా ఇ గొప్ప ఆయన పెడుతున్నా రోజుకి ఒక లడ్డు ఇస్తా నీ ఫ్రెండ్కి ఒక లడ్డు ఇచ్చానని ఇచ్చిందట తల్లి ఇచ్చి ఏం చెప్పిందంటే వాళ్ళ ఇంట్లో జీజస్ ఫోటో పెద్ద ఫోటో ఉన్నదట ఆమె చెప్పిందంట ఇగో నాయన ఏసై ఫోటో ఉంది కదా నిన్ను చూస్తాడు నువ్వు తిన్నావనుకో నేను రాగానే నాకు చెప్పేస్తాడు అని చెప్పిందంట ఆహా అయితే దేవుడు చూస్తున్నాడా అని అడిగాడట అవును చూస్తున్నాడు బిడ్డ మనం చేసే ప్రతిదీ ఆయన చూస్తున్నాడు అని అంటే సరేలేమ్మా నేను తినానులేమ్మా నువ్వు నాకు లడ్డు ఇచ్చావు కదా నేను తింటానులే అని అని సంతోషపడ్డాడట వీళ్ళ మమ్మీ బజార్ మార్కెట్కి పోయింది ఈ లోపల ఏం చేస్తాడంటే వాడి ఫ్రెండ్ వచ్చాడు వాడు తింటుంటే లడ్డు తింటుంటే వాడి ఫ్రెండ్ వచ్చాడు ఒరే ఏం తింటున్నావు రా అని అడిగి అడిగితే వాడు వాడు ఏం చెప్పాడంటే వాళ్ళమ్మ వాళ్ళమ్మ లడ్డు చేసి ఇచ్చింది మా అమ్మ లడ్డు తింటున్నాను రా అంటే కొంచెం పెట్టాడు పెడితే అరే చాలా బాగుందిరా ఈ లడ్డు మరి నాకు ఇంకోటి రంటే ఇయ్యాలని ఉందిరా నీకు కానీ మా అమ్మ పైని పెట్టేసిందిరా అంటే ఏం కాదురా పైకెక్కి తీసేస్తాంరా లడ్డు ఏం కాదు నువ్వు ఒకటే కదా ఇచ్చింది మీ మమ్మీ మనం లడ్డూలు నాలుగైదు తీసుకుని తినేస్తాం ఇద్దరం అన్నాడట అంటే వద్దురా వద్దురా అక్కడ ఎవరి ఫోటో ఉందో చూడన్నాడు చూసాను జీజస్ ఫోటో ఉంది అన్నాడట అగో జీజస్ అంట మన చూస్తాడంట మనం దొంగతనం చేస్తే ఆయన చూసి మా మమ్మీకి చెప్పేస్తాడు మా మమ్మీ కొట్టేస్తాను అన్నదిరా అంటే వాడు ఏం చెప్పాడంటే ఒరే ఒరే ఏం కాదురా జీసస్ చూడు నేను ఒక ప్లాన్ చెప్తా చూడరా అన్నాడు చెప్పరా ప్లాన్ ఏంటంటే పైకెక్కి మీ టవల్ ఉంది కదా టవల్ కనపడుతుంది ఆ టవల్ తీసుకొచ్చి జీసస్ ఫోటోకి కప్పెత్తం రా అన్నాడు కప్పెత్తం అంటే అప్పుడు జీజస్ చూడడు కదా నువ్వు మనం లడ్డూలు తినేసి చూడడు కదా అని వాళ్ళిద్దరు ప్లాన్ దాన్ని వీడికి మంచిగా అనిపించింది అయ్యో కానీ భయం ఒకదాని నుంచి అమ్మ తినొద్దని చెప్పింది కానీ నేను తింటున్నాను ఇక్కడ ప్లాన్ వేసి జీసస్ ఫోటోని కప్పేస్తున్నానని భయం ఉంది కానీ ఫ్రెండ్కి ఇవ్వాలి కదా అందుకని సరే అని ఇద్దరు ఏం చేశారు స్టూల్ వేసుకొని పైకెక్కి స్టూల్ వేసుకొని ఆ టవల్ జీసస్ ఫోటోని కప్పేశారు కప్పేశాక చూస్తున్నారు ఇట్లా చూస్తుంటే జీసస్ కనపడతలేడు చూడలేడు ఆ ఫ్రెండ్ అన్నట్టు చూసేవారా నేను ప్లాన్ ఎంత మంచిగా ఇచ్చానో ఇంకా కనపడాడు రా జీసస్కి మనం కనపడం ఏం చేస్తున్నామో తప్పు చేసినా కనపడంరా అని ఇద్దరు ఎక్కారు ఆడెక్కాడు పైకి ఎక్కి ఆ లడ్డూలు రెండు లడ్డులు తీసుకొని తినేసి అంతలోపట అమ్మ శబ్దం బయట పడుతుంది మాట్లాడుతుంటూ వస్తుంది మాట్లాడుకుంటూ వచ్చేట వీళ్ళు ఏం చేస్తారంటే కంగారు కంగారులోనేం చేశారు గబగబా అవన్నీ స్టూల్ వీళ్ళన్నీ తీసేసి మామూలుగా కూర్చుని అన్నారు ఎదురుగుండనే కదా ఆ పటం ఉన్నది ఆ ఇంట్లో మనం ఇంట్లో ఎదురుగుండ పెట్టుకుంటాం కదా రాగానే జీసస్ ఫోటో చూడడం చాలామందికి అలవాటు కాబట్టి రాగానే చూసేటప్పుడు చూసేటప్పటికల్ ఏముందంటే జీసస్ ఫోటోకి బట్ట కప్పేసి ఉండదు అలా అమ్మ చూసింది చూసి ఇది రాంగ్ అమ్మ గాడిది తినొద్దని చెప్తే ఆయన మొక్కని కప్పేసరి ఇళ్ళని పిలిచింది రవి ఎక్కడ పోయిన వచ్చా ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తా నువ్వు లడ్డూలు తిన్నావు కదరా అంటే అబ్బాయి నేను తినలేదమ్మా అన్నాడు నేను తినలేదమ్మా నిజంగా అమ్మ ఘాట్ ప్రవేశ నేను అస్సలు తినలేదు లడ్డూలు అన్నట్టు లేదురా దేవుడు నాకు చెప్పాడు ఏసై నాకు చెప్పాడు అని అను అని తల్లి అంటుంది అంటే అప్పుడు వాడు అన్నాడు ఏమన్నాడో తెలుసా ఏసై చెప్పడానికి ఏసై కప్పేశాను కదా మొఖం కప్పేశాను కదా ఇంక ఏసై నీకు అలా చెప్పాడు అని అన్నట్టు చూసారా ఏసై మనం కూడా అలాగే చేస్తుంటాం ఏసై ముఖాన్ని కప్పేస్తాం కప్పేసి మన చెడు మార్గాలన్నీ మనం నడుచుకుంటుంటాం కానీ ఆయన చూస్తున్నాడన్న సంగతి మర్చిపోతాం మన మార్గాలు ఏ రీతిగా ఉన్నాయి మనుషుల్ని కప్పేయచ్చు ఈ లోకాన్ని కప్పేయచ్చు భార్యని కప్పేయచ్చు భర్తను కప్పేయచ్చు స్నేహితుల్ని కప్పేయచ్చు తల్లిదండ్రులని మార్చేయచ్చు కానీ దేవుని మాత్రమే ఎన్నడు కప్పేయలేవు అందుకే ఆయన చూస్తున్న దేవుడు యథార్థవంతుల్ని బలపరచడానికి కానీ దృష్టి చూస్తున్న దేవుడు కాబట్టి మనం ఏ రీతిగా ఉన్నాం అంటున్నాడు ఇక్కడ మనం చూస్తున్నాం మన జీవితాలు కూడా అలాగున్నాయేమో ఉన్నాయేమో అలా ఉండకూడదని నోవా దినాల్లో కూడా అలాగే ఉన్నది జనలు తాగుచు తినచు భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు చూశాడు అందుకంటున్నాడు ఇక్కడ తాను భూమి మీద నరులను చేసినందుకు ఎహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకునేను మాదికాండ మారవైద్యం పదకొండు వచ్చినంలో భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయిండెను భూలోకం బలత్కారంతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండరు చూసారా మార్గాన్ని చెర్పేసుకున్నారు ఆయన ఎంత సంతాపపడి మన ఇంట్లో మన బిడ్డ ఆ తల్లి ఆ లడ్డు తినొద్దంటే తింటేనే అంత కోపం వచ్చేసింది తల్లికి బాగా కొట్టింది కానీ మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు ఆయన పోలికగా మనల్ని కాపాడి ఆయన పోలికగా మనల్ని సృజించిన దేవునికి ఇంకెంత కోపం వస్తుంది ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు వట్టి కొనుక్కోలేదు మన కొరకు ఆయన యాగం అనుభవించినాడు మన కొరకు బలి అయిపోయినాడు అన్యాయమైన తీర్పు తీర్చబడ్డాడు ఆయన మరణించినాడు మళ్ళా తిరిగి లేచినాడు కాళ్ళ మన విమోచకుడు సచీవుడు అందుకే ఆయన మార్గంలో నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఆయన మనకు తండ్రి కాబట్టి మనం చేస్తున్న ప్రతి పనులు ఎలాగున్నాయో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి అందుకన్నాడు భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయింది అందుకే నో ఎన్నుకున్నాడు నో అక్కడ ప్రాంతంలో అనేక మంది ఉండొచ్చు కదా నోవాహన ఎందుకు ఎందుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన మార్గంలో నడిచాడు కాబట్టి వాళ్ళ ముగ్గురు కుమారులు కోడళ్ళు భార్య ఆయన మార్గంలో నడిచారు కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ మనం చూస్తున్నాం పన్నెండవ వచనం దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంలో చెరిపి వేసుకొని ఉండ్రి పదమూడవ వచనం దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారు అంతం వచ్చి ఉన్నది అంతం రాబోతున్నది నా ప్రిబిడ ఆయన రాబోతున్నాడు మనం ఏ ఉంటున్నాము ఆయన మార్గంలో నడుచుకుంటున్నామా ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేదును చిత్తి సారకు బ్రాన్తో నీ కొరకు వాడని చేసుకోను అన్నాడు పదిహేడవ వచ్చినంలో ఇదిగో నేనే జీవవాయుగల సమస్త శరీరలను ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీద జల ప్రవాహమును రప్పించుతున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థితి పరిచద్దును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్య నీ కోడండ్రను ఆ ఓడలో ప్రవేశింపవలను హాల లు చెప్తే అనుకుండొచ్చు నేనైతే అనుకుంటాను ఒక ఓడ సిద్ధం చేసుకో మరి ఇలా జలప్రాలయం రాబోతుంది నేను ఉగ్రతను రప్పించబోతున్నాను కాబట్టి నువ్వు చేసుకుంటే మనమేమంటుంటివి ఆహా అట్లా చెప్తారు ఓడ చేసుకుంటే అందులో ఉంటేనంటే దేవుడు కాపాడుతుంది కదా మనం అవిశ్వాసం విశ్వాసంతో ఆయన ఓడని సిద్ధం చేశాడు నూట ఇరవై సంవత్సరాలు ఓడని కట్టాడు ఆయన ఎందుకో తెలుసా ఆయన చెప్పిన మాట వినాలి దేవుని ఎందు భయభక్తులు కలవాడు కాబట్టే ఆయన చేసిన మాట ఆయన చెప్పిన మాట నెరవేర్చాడు అందుకే అన్నాడు అక్కడ చూస్తాం ఇరవై ఒకటో వచనంలో మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొని వచ్చేసరా నువ్వు ఇంకా ఆయన చెప్తున్నాడు ఓడ సిద్ధం చేసుకో మళ్ళీ నీకు ఆహారం కావాలి కాబట్టి నువ్వు కూర్చుకొనుకో దాచిపెట్టుకో అంటున్నాడు నీ దగ్గర ఉంచుకొను అవి నీకును వాటికి నీ అగును నీకును అంటే ఆకాశపక్షులు పోషించిన దేవుడు మనల్ని పోషించడా ఆ వాడలో పంపించేసిన తర్వాత మాకు ఆహారం ఎక్కడికి ముందే ఆయన సిద్ధపరుస్తున్నాడు ఆయన నిబంధన చేస్తున్నాడు ఆయన ఏమనంటే నోవాహాట్లు చేసిన దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు హాల్లు యా నువ్వు చేస్తున్నావా ఆయన ప్రకారంగా ఆయన కోరుకోవాల్సిన మార్గంలో నడవమంటున్నాడు నువ్వు నడుస్తున్నావా నడుస్తలేవు కానీ ఆయన అంటున్నాడు నడవాలి అంటున్నాడు మార్గంలో నడిచాడు కాబట్టి ఇదిగో ఏడో వచ్చనంలో ఏహో ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడు అయినాడు సూచితను కనుక నీవు నువ్వు నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి మనకు తెలుసు ఓడలో ప్రవేశించాడు మనకు కూడా అంతే రక్షణ ఓడ అనేది సిద్ధం చేసుకోవాలి నీ భర్త భర్తగా ఉన్న నీవు నీ కుటుంబాన్ని నీ భార్యని నీ కోడళ్ళని నీ కొడుకుల్ని అందరినీ సిద్ధపాటి తయారు చేయాలి ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు ఈ భయంకరమైన పాప లోకంలో మనం జీవిస్తున్నాము వాటిని అంటకుండా ఆయన మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఏడవ అధ్యాయం ఏడవచనంలో అప్పుడు నోవా అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రను ఆ ప్రవాహ జలములను తప్పించుకొంతకై ఆ ఓడలో ప్రవేశించి హాలే లూయ హాలే లూయ ఈ పాప లోకంలో ఈ సైతాన్ లోకంలో మనము జీవిస్తున్నామంటే తప్పించుకోవడానికి ఆయన మార్గం మనకి సిద్ధపరచాడు కాబట్టి అందరు నీ కుటుంబం అంతా రక్షించబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రియబిడ ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ మన జీవితం ఎన్నో సంవత్సరాలుగా ఈ వాక్యం వింటూనే ఉన్నాం నోవాహు చదువుతున్నాం చిన్నప్పటి నుంచి కూడా మార్పేమనో చీదా నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది నీ భార్య మారుతుంది నీ కొడుకులు మారుతుంది నీ కోడళ్ళు మారుతాయి నీ కుటుంబం అంతా ఆయన వచ్చినప్పుడు రక్షణ కూడా సిద్ధం చేసుకోవాలి అందుకన్నాడు ఇంకా మనం చూస్తే ఎనిమిదవ అధ్యాయంలో వాడ మనకు తెలుసు అదంతా నీటి మునిగిపోవడము నలభై నాలుగు వర్షము ఏడతెరపు లేకుండా కురవడము మళ్ళీ ఆయన అందులో ఉన్నప్పుడు మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడంట ఎనిమిదవ అధ్యాయం దేవుడు నోవాహనతతో కూడా ఓడలిన సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకును దేవుడు భూమి మీద వాయు వేసినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను హాలూయ్య హాలూయ్య దేవుని కొమ్మని తొమ్మిది అధ్యాయములు అంటున్నాడు మరియు దేవుడు నోవాహనతను కుమారులను ఆశీర్వదించి మీరు పలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి హాలూయ్య అభివృద్ధి పొందను అందుకే అన్నాడు ఇక్కడ మనం చదువుకున్నాం ఏమన్నాడంటే అతని సంతానమును భూమిని స్వతంత్రించుకునను అతడు ప్రాణము నెమ్మదిగా ఉండను ఆ భయంకరమైన పరిస్థితులు అండి దేవుడు రక్షణ ఓడను సిద్ధం చేసుకో నీ కుటుంబం ఎవరైనా నశించిపోయినా ఏడుగురు కూడా రక్షించబడ్డారు హాలే లూయ హాలే లూయ ఎక్కువ మర్మం ఆయనది భయభక్తుల వారికి తెలిసే ఉన్నది ఆయన నిబంధనను వారికి తెలియచేయను హాలే లూయ హాలే లూయ మరి ఆయన నిబంధన స్థిరపరిచినట్లు మనము చూస్తున్నాము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో నేను మీతో నా నిబంధన స్థిరపరచదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికేను హాలే లూయ చూసారా గొప్ప మార్గం ఎందుకంటే మనము నీతిగా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి కృప పొందిన వాడిగా మనం బ్రతకాలి అందుకే దావీది భక్తులు కూడా అంటున్నాడు ఏమనంటే కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాము నీ కాయస్కరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుము నన్ను నిత్య మార్గమున నడిపించుము నిత్య మార్గంను మనం కూడా ప్రార్థన చేద్దాం అయ్యా నీ కాయస్కరమైన మార్గం నా ఎందున్నదేమోనయ్యా అయ్యా మమ్మల్ని చూడయ్యా నన్ను నిత్య మార్గాన్ని నా కుటుంబాన్ని నా జీవితాన్ని నా బిడ్డల్ని నా కోడళ్ళను నా ఇరుగు పూర్వన్ని నేను మార్గం నిత్య మార్గంలో నడిపించడానికి నన్ను బలపరచండి అయ్యా అని ప్రార్థన చేద్దాం అన్నాడు కీర్తనలు ముప్పై ఒకటి అధ్యయ మూడవచ్చునో నేను ఆ బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము ఇరవై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చను విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గము దీనులకు నెరవేర్చును అలలుయ ఎనభై ఆరో కీర్తన పదకొండు వచ్చినాము నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నాకు బోధింపు హల లూయ అల లూయ నూట నలభై మూడవ కీర్తన పదవ వచ్చినములు అంటున్నాడు దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక నూట నలభై మూడో కీర్తన ఎనిమిదో నీ వైపు నా మనసు నేను ఎత్తుకొని చున్నాను నేను నడవలసిన మార్గము నాకు బోధింపు హాలె లూయ హాలె లూయ దావిచ్చేసిన ప్రార్థన మనం చేద్దాం ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అయ్యా నీ కనబడిన మార్గం నా ఎందున్నది ఏమన్నాయా ఆ మార్గాన్ని తీసేందయ్యా నేను నీటి మార్గంలో నేను నడవాలయ్యా నీ కృప నాకు చూపించండి అయ్యా ఈ తరంలో ఈ మనుషులు ఈ భయంకరమైన ఈ లోకంలో నేను జీవిస్తున్నప్పుడు అయ్యా యథార్థవంతుడిగా నీతిగా కృప పొందినవాడిగా కృత కృప పొందిన దానిగా నా కుటుంబాన్ని కాపాడయ్యా నీ ఆత్మతో నన్ను నింపయ్యా నీ నీ కాయస్కరమైన మార్గం నాలోంచి తీసివేసి నీ కొరకు నేను బ్రతకడానికి నన్ను బలపరచయ్యా నన్ను బలపరచవాని ఎందుకు నేను సమస్తము చేయగలను అని ఎప్పుడైతే విశ్వాసంతోనూ ప్రార్థిస్తావో దేవుడు ఈ తరముల చూడగా ఈ భయంకరమైన ఈ పరిస్థితుల చూడగా నువ్వే నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నువ్వు ఉంటావు ఓ రక్షణ ఓడను నువ్వు సిద్ధపరచుకుంటావు నీ కుటుంబం అంతా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబెడతావు అలాంటి కృప దేవుడు మనకి దాయిచేయను కాక ప్రార్థించుకుందాం సకలాసుర్వచిన స్తోత్రాలకు మించిన నిఘన్మైన నామం స్థూతింపబడి కాక నీవే అద్వితీయుడవు మహాకనుడవు గొప్ప దేవుడవయ్యా ఇక ప్రభా నోవాహు ప్రార్థించినాడయ్యా నాయన నువ్వు చూసావయ్యా నాయన భూమి చెడిపోయిందని చెరుపు వేసుకున్నారు మార్గాలు చెరుపు వేసుకున్నారు కాబట్టి నేను చూసినప్పుడు నీ ఒక్కడివే నీతిమంతుడుగా కనపడ్డావయ్యా యథార్థవంతుడుగా కనపడ్డావని నీ కుటుంబం కొరకు నాయన ఓడ సిద్ధం చేసుకోమన్నప్పుడు నీ మాట విన్నాడయ్యా మనుషులు లోకలందరూ ఎంత ఎగతాళి చేసినా భయపడలేదు ఎందుకంటే నువ్వు మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు నువ్వు అద్భుత కార్యాలు జరిగించగల దేవుడు అని లెక్కలేనన్ని ఆశ్చర్యక్రియలు చేయగల దేవుడు అని నోవాహు నమ్మాడు అయ్యా అయ్యా నీ కృపలం బలపరచింది మేము కూడా ఇది నాని వాక్యం విన్నామయ్యా నీ మార్గంలో నడవడానికి నీలో జీవించడానికి మా కుటుంబాన్ని అంతటి ప్రభా నీ మార్గంలో పెంచి నువ్వు వచ్చినప్పుడు ఇదిగో రక్షణ ఓడలో మేమందరం ఉండి ప్రభా నీ కృపలో బలపరిచి నీతో మేము జీవించడానికి మా కృప చూపమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యం నిన్న ప్రతి బిడ్డను దీవించిందయ్యా ఏ వేదనతో ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు అయ్యా అయ్యా వారి వేదనని తీసివేసి వారికి నెమ్మదిని అనుకరించి ప్రభా ఈ కరోనా వైరస్ ప్రభా దాంతో బాధపడుతున్న బిడ్డల్ని కనుకరించిన ఆయన నాయన వెంటిలేటర్ మీద ఉన్న ప్రతి బిడ్డను నాయన స్వస్థపరచి ఉన్నాయా ఏహో ఆరాఫా నీకు వందన స్వస్థపరచువాడా నీకు వందన ఎల్సదాయ్ సర్వశక్తిమంతుడా నువ్వు అద్భుతాలు చేయగల దేవుడు అని విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నామో మా పట్ల మీరు జరిగించి మహిం పొందుకున్నాం ఏ సతి పరిశుద్ధ నామమును బట్టడంత్రి అవును దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక అవును